కావలి ఉదయగిరి రోడ్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర 64వ అంబేద్కర్ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమం జనసేన బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను జనసేన బీజేపీ కొనసాగిస్తుందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అంబేద్కర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈరోజు అంబేద్కర్ వారు చేసిన మహానీయుడు, ప్రపంచ మేధావి, భారతదేశ మేధావి అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి. ఈరోజు ఆయన ప్రవచనాల్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆయన ప్రవచనాల్లో మొట్టమొదటిది అధికారం రానికి జాతి నశించిపోతుంది అనేటువంటిది. ఆయన ప్రవచనాన్ని గుర్తుపెట్టుకుని మనం అందరం అధికారం కోసం మనం పోరాడాలి. అధికారం సంపాదిస్తేనే ప్రతి జాతి పైకి వస్తుంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 2 కులాలు మాత్రం ఈరోజు రాజ్యం వెళ్తున్నాయి. మిగతా కులాలన్నీ పేదవర్గాలన్నీ రాజ్యాధికారం రాదు. రాజ్యాధికారం వాళ్ళకి వచ్చినాయి కాబట్టి ఈరోజు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఓట్లు కొని ప్రజల్ని బానిసలు చేసి పరిపాలిస్తున్నారు. దాన్ని మనం అధిగమించాలంటే ముస్లిం మైనారిటీలు, బహుజనులు, దళితులు, పేదవర్గాలు, మధ్యతరగతి వర్గాలు అందరూ ఏకం కావాలి. ఏకం అవ్వడానికి సుగమైన రోజు అది మోడీయే తీసుకొచ్చాడు. మోడీ గారి తల వల్ల కుటుంబ పాలనను నాశనం చేశాడు, అంతం చేశాడు. కుటుంబ పాలన పోయింది. ఇక్కడ భారతదేశ ఆంధ్ర రాష్ట్రంలో 1 నుంచి 3 రాజకీయ పార్టీలు మాత్రమే దేశాన్ని పరిపాలించినవి. ఒక రాజకీయ పార్టీ అంత పొందింది, 2 రాజకీయ పార్టీలు మిగిలినాయి. ఈ 2 దోపిడీ వర్గాలు రాజస్థాన్ అనేక రంగాల్లో దోపిడీ చేసుకుంటే ఒక విధంగా రియల్ ఎస్టేట్ రంగంలో కోట్లాది రూపాయలు, 1000 కోట్ల రూపాయలు దోచేశారు. ఆ డబ్బుతోటే ఈరోజు రేపు రాజకీయాన్ని రాబోతున్నారు. కనుక పేదలందరూ ఈ దోపిడీని మీరు గమనించాలని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు జరగబోయే ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ జనసేన కూటమిని గెలిపించి రాజ్యాధికారం, పేద మధ్యతరగతి రాజ్యాధికారాన్ని సాధించాలని మనం ఒక ప్రతిజ్ఞ మనం చేస్తున్నామని మాత్రమే మేము చెప్తున్నాము. జై హింద్. అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ జనసేన సమిష్టిగా ఈరోజు వర్ధంతిని విజయవంతంగా జరుపుకోవడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీలోని వ్యక్తులు కానీ, ప్రజలు కానీ, అందరు కానీ ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగు జాడల్లో నడిచే పార్టీ ఏదైనా ఉందంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ మాత్రమే. జనసేనతో సమిష్టిగా మేము ఈరోజు పేద ప్రజల పట్ల ఆయన చేసిన ఉద్దేశాలను, ఆయన పెట్టిన బాటలోనే మేము ఈరోజు నడుస్తున్నాము. ప్రతిదీ కూడా విజయవంతంగా కొనసాగిస్తున్నాము. ఈరోజు పేద ప్రజల పట్ల ఏదైనా ఒక పార్టీ పనిచేస్తుందంటే అది భారతీయ జనతా పార్టీగా బీజేపీ గర్వం చెప్తుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. ఈ వర్ధంతిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాము. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మహామేధావి, సంఘ సంస్కర్త, న్యాయశాస్త్ర నిపుణులు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 1956వ సంవత్సరం ఇదే రోజు డిసెంబర్ 6వ తారీఖున కన్నుమూశారు. వారు వారి తరఫున 64వ వర్ధంతి సందర్భంగా బీజేపీ జనసేన సంయుక్తంగా కలిసి ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది. అతని ఆశయాలను జనసేన పార్టీ అధినాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు అందరూ మర్చిపోయినా, ఏదో ఆయన బర్త్డే రోజో పుట్టినరోజో ఏదో ఒక రోజు గుర్తు చేసుకొని మాలేటి మర్చిపోతున్నారు. కానీ మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఆయన మీటింగ్లో ఆయన మరించకుండా ఉన్న రోజు లేదు. ఆయన ఆశయాలను ఆయన ఎప్పటికప్పుడు ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు అందుబాటులో ఆయన ఆశయాలను ఒక్క నిమ్నజాతి వాళ్ళకే కాకుండా ప్రతి ఒక్కరు నాయకుడుగా ఆయన గుర్తించి ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన ఆశయాలను ఎంతో ముందుకు తీసుకెళ్లాల్సిందిగా భావిస్తున్నాం. ఆయన ఎప్పుడో 1956వ సంవత్సరంలో చనిపోతే మన భారత గవర్నమెంట్, మన ప్రభుత్వం, మన నాయకులు అతన్ని 1990లో గుర్తించి అతనికి భారత రత్న అవార్డు ఇచ్చారు. అంటే ఒక మహానాయకుడిని గుర్తించుకోవడానికి మనకు అన్ని సంవత్సరాలు, అంటే 34 సంవత్సరాల పైన టైం పట్టాల్సి వచ్చింది. అవసరమా అంత ఇది లేకుండా ఈరోజు మనం మా నాయకుడు చెప్పినట్టు, తోట శేషయ్య గారు చెప్పినట్టు, మన బీజేపీ నాయకుడు చెప్పినట్టు బీజేపీ జనసేన సంయుక్తంగా కలిసి ఈ
ప్రజల్లో ఉన్న ఈ నమ్మకాన్ని ఈ ఓన్లీ ఒక రెండు కులాలకే కాకుండా ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరూ రాజ్యాధికారానికి దగ్గరగా వచ్చి అందరూ రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడ ప్రతిష్ట చేసిన ప్రతి బీజేపీ నాయకులకు జనసేన నాయకులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ అంబేద్కర్ గారికి వారి వర్ధంతిని పునస్కరించుకొని వారికి ఘన నివాళులు అర్పించడానికి అందరం కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యాం. చాలా వారిని స్మరించుకోవడం నిజంగా కూడా మనందరి బాధ్యత. వారి ఎలాంటి బాధ్యత అంటే ఇందాక నల్హరి గారు చెప్పినట్టు 1956లో వారు చనిపోతే 90లో భారతరత్న ఇవ్వడం మటుకు వారిని కరెక్ట్గా స్మరించుకోవడం కాదు. అదేవిధంగా మన పక్క స్టేట్ తెలంగాణలో చూసుకుంటే మొట్టమొదట వారికి రాజ్యాధికారం రాగానే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా ఉన్నాడు ఆయన కేసీఆర్ గారు. కానీ ఆయన చేసింది తనే ఎక్కి కూర్చున్నాడు. ఆ విధంగా దళితులకు ఎన్నో రకాలుగా ఈ దేశంలో అన్యాయం జరుగుతూ ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం దళితుడిని రాష్ట్రపతిని చేసి ఆ గౌరవం బిఆర్ అంబేద్కర్ గారికి దక్కేలా చేశారు. ఆయన యొక్క ఆశయాలను కొనసాగించడం అంటే దళితుడికి సముచిత గౌరవం ఇవ్వడమే. అంతేగాని ఈ విధంగా దళితుల పేరు చెప్పి ఓట్లు దండుకొని వారికి అన్యాయం చేయడం మాత్రం కానే కాదు, వారిని స్మరించుకోవడం, వారిని నివాళులు అర్పించుకోవడం, ఏమంటే దళితుల అభ్యున్నతికి కృషి చేయడం మాత్రమే వారికి ఘనమైన నివాళిని వారిని స్మరించుకోవడం అవుతుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ మరియు జనసేన మోడీ గారు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి వారిని నిజమైన దేశభక్తుడిగా అంబేద్కర్ను గుర్తిస్తూ ఈరోజు వారిని స్మరించుకోమని దేశవ్యాప్తంగా పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు నిజంగా మేము బిఆర్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించుకుంటూ వారి ఆశయాలను కొనసాగిస్తామని అందరికి వాగ్దానం చేస్తున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని వర్ధంతిని ఘనంగా నివాళులర్పిస్తూ భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ మరియు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క పుష్పగుచ్చాలతోటి ఘన నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత, నిమ్మల జాతికి చెందిన వ్యక్తి. ఈరోజు ఆయన వర్ధంతిని భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కావల్లో జరుపుకోవడం చాలా హర్షించదగ్గ విషయం. వారి ఆశయాలను కొనసాగిస్తూ వారి బాటలో పయనించేదానికి భారతీయ జనతా పార్టీ జనసేన ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తూ ముందుగా భారతీయ జనతా పార్టీ నాయకురాలు శ్రీమతి కమలా గారు రాష్ట్ర కార్యదర్శి మాట్లాడతారు.